హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏ సీజన్లో మీ అందరికీ తెలిసింది కదా మక్కలు. సో ఆ మక్కలతో మొక్కజొన్న గారెల్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. నేను ఒక 8 దాకా మక్కల్ని తీసుకొని ఇలా ఒలిచి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఈ మక్కలన్నిటిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 9 లేక 8 దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, అలాగే ఇందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీ టేస్ట్కు తగ్గట్టుగా షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేయడం వల్ల తీపిగా ఉంటుంది కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తర్వాత మూత పెట్టేసి బాగా మిక్సీ పట్టుకోండి. వాటర్ మాత్రం అసలు యాడ్ చేయకూడదు. కొంతమంది బియ్యపిండి కూడా యాడ్ చేసుకుంటారు, ఇది మీ ఆప్షనల్. నేనైతే అసలు ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గానే చేసేసాను. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా సర్కిల్ లాగా చేసేసుకొని తర్వాత ఒకసారి ఒక ఫింగర్తో ఇలా మధ్యలో ప్రెస్ చేసేసుకొని హోల్ లాగా చేసుకోవాలి. బాగా హీట్గా ఉన్న ఆయిల్లోకి ఇలా వేసేసుకోండి. ఇలా చేసే ముందుగా మనం ఒకసారి హ్యాండ్ని కూడా ఒకసారి తడుపుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇదే విధంగా ఒకటినకొకటి మనం అన్నీ వేసేసుకుందాము. సరే కదా, ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. తర్వాత మనం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇదే విధంగా మిగతా పిండిని కూడా మనం ఇలానే అన్ని గారెలు అనేవి మనం రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటినీ ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసాను. అలాగే ఇంకొక వాయి కూడా వేసేసి అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. అంతే ఫ్రెండ్స్, మొక్కజొన్న గారెలు ఈజ్ రెడీ. చూసారు కదా ఎంత బాగున్నాయో, చూస్తూనే తినాలనిపించేస్తుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.